వీర్స్ ఎంఎస్ వర్డ్ లో 8 బెస్ట్ షార్ట్ కట్ కీస్ గురించి మనం నేర్చుకుందామండి. ఒక డాక్యుమెంట్ లో టైప్ చేసిన డేటాలో పర్టికులర్ పారాగ్రాఫ్ ని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని అప్ యారో కీ ప్రెస్ చేయండి, ఆ పర్టికులర్ పారాగ్రాఫ్ అనేది పైకి మూవ్ అవుతా ఉంటుంది. అలానే ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో కీ ప్రెస్ చేయండి, ఆ పారాగ్రాఫ్ అనేది డౌన్ కి మూవ్ అవుతా ఉంటుంది ఈ విధంగా. అలానే లిస్ట్ లో కూడా అంతేనండి, ఒక లిస్ట్ లో పర్టికులర్ వర్డ్ ని సెలక్షన్ చేసి ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని అప్ యారో కీ ప్రెస్ చేయండి, ఇదిగోండి ఆ పర్టికులర్ వర్డ్ అనేది మూవ్ అవుతా ఉంటుంది. నెంబరింగ్ కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది చూడండి. అలానే డౌన్ యారో కీ ప్రెస్ చేయండి, ఇదిగోండి డౌన్ కి డ్రాగ్ అవుతా ఉంటుంది. బేసిక్ గా సమ్ డేటాని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో కంట్రోల్ సి ప్రెస్ చేస్తే ఆ డేటాని కాపీ చేస్తున్నట్టు. అలానే ఇక్కడ ఈ డేటా ఫార్మేట్ గమనిస్తే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్ స్టైల్స్ ఉన్నాయండి. అలానే ఇప్పుడు ఇక్కడ సమ్ డేటాని సెలక్షన్ చేశానండి, ఆ డేటా కున్న ఫార్మేట్ ని మీరు కాపీ చేయాలనుకుంటే మీరు యూజ్ చేయాల్సిన షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ సి. అలా కాపీ చేసిన ఫార్మేట్ ని వేరొక డేటాని సెలక్షన్ చేసి దానికి సేమ్ ఫార్మేట్ స్టైల్ అప్లై చేయాలంటే యూజ్ చేసే షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ వి. ఇదిగోండి సేమ్ ఫార్మేట్ అనేది పేస్ట్ చేసాం. అలా సమ్ డేటాని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో కంట్రోల్ షిఫ్ట్ సి అనండి కాపీ అయింది, వేరే డేటాని సెలక్షన్ చేసి కంట్రోల్ షిఫ్ట్ వి అనండి సేమ్ ఫార్మేట్ అనేది పేస్ట్ అయింది విత్ అలైన్మెంట్ తో సహా. అలానే పర్టికులర్ డేటాని సెలక్షన్ చేసి ఆ టెస్ట్ కున్న ఫార్మేట్ ని క్లియర్ చేయాలంటే మనం యూజ్ చేసే షార్ట్ కట్ కంట్రోల్ స్పేస్ బార్. అడిషనల్ గా అప్లై చేసిన ఫార్మేట్స్ అన్ని క్లియర్ అయ్యి డిఫాల్ట్ గా ఉన్న ఫార్మేట్ స్టైల్స్ అనేది అప్లై అవుతాయండి. ఓకేనా? అలానే ప్రెజెంట్ మన కర్సర్ పొజిషన్ అనేది సెకండ్ పారాగ్రాఫ్ లో ఫస్ట్ లైన్ లో ఉందండి, మిడిల్ లో. ఇప్పుడు మీరు కీబోర్డ్ లో కంట్రోల్ పట్టుకొని డిలీట్ కీ ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా రైట్ సైడ్ లో ఉన్న డేటా అనేది వర్డ్ బై వర్డ్ డిలీట్ అవుతా ఉంటుంది. అలానే కర్సర్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న డేటా అనేది వర్డ్ బై వర్డ్ డిలీట్ అవ్వాలంటే మనం యూజ్ చేసే షార్ట్ కట్ కంట్రోల్ బ్యాక్ స్పేస్. మీరు కంట్రోల్ యూజ్ చేయకుండా బ్యాక్ స్పేస్ డిలీట్ కి యూజ్ చేస్తే క్యారెక్టర్ బై క్యారెక్టర్ డిలీట్ అవుతా ఉంటుందండి, కంట్రోల్ యూజ్ చేస్తే వర్డ్ బై వర్డ్ డిలీట్ అవుతా ఉంటుందండి. ఓకేనా? అలానే ఎంఎస్ వర్డ్ లో మీరు పర్టికులర్ డేటాని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో కంట్రోల్ ఆల్ట్ స్పేస్ బార్ క్లిక్ చేసి ఆటోమేటిక్ గా మీరు సెలెక్ట్ చేసిన డేటా అనేది ఒక వాయిస్ రూపంలో స్పీచ్ రూపంలో ప్లే అవుతా ఉంటుందండి. Themes and styles also help keep your document coordinated. ఎప్పుడైతే ఆ షార్ట్ కట్ అప్లై చేశారో మీకు టాప్ రైట్ లో ఇక్కడ కొన్ని ఐకాన్స్ ఇచ్చారు చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఆ వాయిస్ స్పీడ్ అండ్ ఆ వాయిస్ ను కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మేల్ వాయిస్ లో ఫీమేల్ వాయిస్ లో చేంజ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన డేటాని సెలక్షన్ చేసి డైరెక్ట్ గా ప్లే చేసుకోవచ్చు. Themes and styles also help keep your document coordinated. ఇలా సెలెక్ట్ చేసిన డేటా అనేది వాయిస్ రూపంలో రావాలనుకుంటే మీరు యూజ్ చేసే షార్ట్ కట్ కంట్రోల్ ఆల్ట్ స్పేస్ బార్. వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే అంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.